तेलंगाना राष्ट्र एर्पाटु अनंतरम अधिकार बीआरएस पार्टी इच्चिन ई ओक्क हामीनि इंतवरकु नेरवेर्चलेदनि सिरिसिल्ल नियोजकवर्ग कांग्रेस पार्टी नायकुलु केके महेंदर रेड्डी आरोपिंचारु. సబ్సిడీలు వచ్చేటి ఇలా అతివృష్టి లేదు, అనావృష్టి ద్వారా నష్టపరిహారం రావట్లేదు, ఇలా సబ్సిడీలు రావట్లేదు. కేవలం రైతు బంధు పేరు మీద 5,000 రూపాయలు వేసి పబ్బం కడుపుకుంటుంది. ఇలా ఇలా యూరియా బస్తాలు, ఇలా అన్ని బస్తాలు, మెరుగుల బస్తాలు అన్ని కూడా పెరిగిపోయినాయి. ఇవాళ నాట్లేయాలంటే ఇలా నాట్ల కూడా ధర ఎట్లా పెరిగిపోయినా తెలుసు. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా వ్యవసాయం దండగా అన్న పైన వ్యవసాయాన్ని పండగ చేసిండు ఆయన. ఇవాళ ఒక్కటే దెబ్బతోని 1,00,000 రూపాయల రుణమాఫీ చేసిండు. అందుకే ఇప్పుడు కూడా చెప్తున్నాం మేము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2,00,000 రుణమాఫీ చేస్తాం తప్పకుండా అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ ఇలా పేదల ఇల్లు కట్టుకోవడానికి అందరు కూడా 5,00,000 రూపాయలు ఒక్కళ్ళకి ఇస్తామని చెప్తున్నాం. ఇవాళ పక్క రాష్ట్రంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అలా చెప్పిందే తడవుగా ఏవైతే హామీలు ఇచ్చిండ్రో మొదటి క్యాబినెట్లోనే వాటి అన్నింటి కూడా నెరవేర్చడం జరిగింది. అలా ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, ఇవాళ మైనారిటీల ప్రభుత్వం అది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కన్నబిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంటుంది. అదే మాదిరిగా ఈ రాష్ట్రాన్ని కన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అనేది కన్నబిడ్డతో సమానం. ఇలా ఆ కన్నబిడ్డను కాపాడవలసిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది. కాబట్టి తల్లి సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇచ్చాము. కాబట్టి ఆ సోనియా గాంధీ గారికి మనం రుణం తీసుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈ 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కేసీఆర్ గారు ఒక దశాబ్ద కాలంలో శతాబ్దానికి సరిపడ దోపిడీ చేస్తున్నాడు. ఇవాళ ఇలా కాళ్ళ మీద కాలేసుకొని 100 సంవత్సరాలు కాదు 1,000 సంవత్సరాలు కూడా ఆయన సంపాదించుకున్నాడు. కానీ తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిండు. ఒక్కొక్క పిల్లగాని మీద ఇలా 130,000 అప్పు పెట్టి 4,00,000 కోట్ల అప్పు చేసిండు. ఇలా ఊళ్ళల్లో బళ్ళు బంద్ చేసిండు, కానీ బార్లు ఓపెన్ చేసిండు. సారు తాగుండ్రి ఊగుండ్రి నేను చెప్పింది ఇనుండ్రి, ఎందుకంటే తాగిన వాళ్ళకి మతిమరపు ఎక్కువస్తుంది. కాబట్టి తాగి ఊగి నేను చెప్పింది మరుగుండ్రీ ఇనుండ్రి అని చెప్పి దొరగారు బార్లు ఓపెన్ చేసింది తప్ప బళ్ళు బంద్ చేసిండి. అలా ఇటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. ఇలా ఆ రోజు ఏ విధంగా నాకు అరటి పండు గుర్తప్పుడు మీరు అందరూ కూడా ఒకటే మాటపై నిలబడ్డారు. ఆ రోజు నేను కూడా ఈసారి చివరి ఎలక్షన్ ఇవ్వాలా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మీ పక్కలోని, మీ కళ్ళల్లో తిరిగిలోని, మీ చిత్రంలో తిరిగిలోని అండగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీని దీవించాలని చెప్పి రైతుల కష్టాలు కడదీరాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చరణ్యం అని చెప్పి ఆరోజు భావిస్తూ మీ అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున శిరస్సు అని జవాబు చూసేవారు. జై కాంగ్రెస్ పార్టీ.